ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కడపలో ఘనంగా సామూహిక కుంకుమార్చన సహిత పారాయణాలు. ఒంగోలు నగరంలో వైభవంగా కొనసాగుతున్న అర్ధ చాతుర్మాస వ్రతాలు. వాడపల్లిలో ఘనంగా శ్రీ వెంకటేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలు. భాగ్యనగరంలో దేవదేవుడికి తిరుకల్యాణ మహోత్సవం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సేవించిన శివరూపం. భాస్కర క్షేత్రంగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లా వాడపల్లిలో స్వయం వ్యక్తంగా ఆవిర్భవించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, అగ్నిప్రతిష్ఠ తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఎర్రచందన మూలమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కడప నగరంలోని స్కౌట్ హాల్ నందు శ్రీ భువనేశ్వరి మాతకు సామూహిక కుంకుమార్చన మరియు మణిద్వీప వర్ణన పారాయణలు మహిళా భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హాల్ ప్రాంగణంలో శ్రీ భువనేశ్వరి మాత చిత్రపటాన్ని కొలువు తీర్చి పూలమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల ఆదేశానుసారంగా మహిళా భక్తులు భక్తి శ్రద్దలతో అమ్మవారికి సామూహిక కుంకుమార్చనతో పాటు 9 సార్లు మణిద్వీప వర్ణన్ను పారాయణం గావించారు. అనంతరం మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, గాజులతో పాటు శ్రీ భువనేశ్వరి మాత చిత్రపటాలను నిర్వాహకులు అందజేశారు. సికింద్రాబాద్ వాణీనగర్లోని శ్రీ విజయ వినాయక దేవస్థానంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని వినాయకునికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలోని విజయ వినాయక మూలమూర్తికి పంచామృతాలతో పాటు పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా అర్చక స్వాములు అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి మూలమూర్తిని పలురకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలు చేసి నివేదనలు సమర్పించి కర్పూర హారతులిచ్చారు. ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్ పెండ్యాల వారి సత్రంలో కొలువైన సీతారాముల ఆలయంలో భాద్రపద శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నిర్వహిస్తున్న అర్ధ చాతుర్మాస్య మహావ్రత కార్యక్రమం వైభవపేతంగా జరుగుతోంది. అంగరం శ్రీ శ్రీనివాస ఆశ్రమ పీఠాధిపతులు శివానందగిరి స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహావ్రత కార్యక్రమంలో ప్రతిరోజు గణపతి, సుదర్శన, మృత్యుంజయ, సర్వగాయత్రి మూలమంత్ర, ఖడ్గమాల సహిత శ్రీ భగవద్గీత అధ్యాయాల యజ్ఞం శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని యజ్ఞంలో పూజా ద్రవ్యాలను భక్తి శ్రద్దలతో సమర్పిస్తున్నారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో సమాజ అభివృద్ధిలో భాగంగా సంస్కృతి బాల వికాస కేంద్రం తరగతులు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక శని ఆదివారాలలో చిన్నారులకు సంస్కృత భాషపై ఆసక్తిని పెంచే విధంగా ఈ శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు వీసీ మురళీధర్ శర్మ పేర్కొన్నారు. బాలబాలికలకు బాల్యం నుంచే మన సంస్కృతిపై చక్కటి అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా వెలుగొందుతున్న మహేశ్వరుడి దేవాలయం పురాణ ప్రాభవం, చారిత్రక నేపథ్యం కలగలుపుకుని యుగ యుగాల పురాతన పుణ్యధామంగా విరాజిల్లుతున్న వేములవాడ విశేషాలు మీకోసం. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న అతిపెద్ద శైవ క్షేత్రం, యుగ యుగాల పురాణ ప్రాశస్త్యం, చారిత్రక వైభవం సంతరించుకున్న పుణ్యధామం, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సేవించిన శివరూపం, సర్వపాపాలను హరించే మంగళప్రదాయకుడు రాజరాజేశ్వర స్వామి, సమస్త శుభాలను వసగే నీలలోహిత లింగాకారంలో కరుణిస్తున్న దివ్యాలయం, భాస్కర క్షేత్రంగా హరిహర నిలయంగా ఖ్యాతి గడించిన మహిమాన్విత ఈశ్వర దేవాలయం, నందీశ్వరుడికి ప్రతిరూపంగా కోడెలను ముక్కులుగా చెల్లించే పార్వతీనాథుడి సన్నిధానం, మహేంద్రాది దేవతలకు మోక్షాన్ని ప్రసాదించిన ఆదిదేవుడి అద్భుత మందిరం, తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, ఇక్కడ స్వామివారిని భక్తులు రాజన్నగా పిలుచుకుంటూ
జంగమదేవరుడు తమ ఇంటి ఎలవేల్పని ఎంతో భక్తితో మరింత ప్రేమతో తెలుపుకునే మహాక్షేత్రమే వేములవాడ. స్థలపురాణం ప్రకారం స్వామివారు ఇక్కడ స్వయంవ్యక్త నీలలోహిత లింగాకారంలో వెలిశారని చెబుతారు. వేదవ్యాసుడు రచించిన భవిష్యోత్తర పురాణంలోని రాజరాజేశ్వర ఖండంలో వేములవాడ క్షేత్ర ప్రాశస్త్యం స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక వృత్తాసుర వధ అనంతరం దేవగురు బృహస్పతి ఆజ్ఞతో ఇంద్రలోకాధిపతి దేవేంద్రుడు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని సేవించి రుద్రగండంగా పేర్కొనే ఇక్కడి ధర్మగుండంలో పుణ్యస్నానం ఆచరించి ఈశ్వరుని కృపకు పాత్రుడైనట్లు ఐతిహ్యం. అలాగే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో పంచ పాండవులు, కలియుగ ఆరంభంలో నరేంద్ర భూపాలుడు వంటి ఎందరో పుణ్యాత్ములు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. వేములవాడ చాళుక్యరాజులుగా ప్రఖ్యాతి గణించిన ఎందరో చాళుక్య చక్రవర్తులు ఈ క్షేత్రంలోని శివ సాక్షాత్కారం పొందినట్లు శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈశ్వరుడు లేకుండా యజ్ఞం నిర్వహించిన దక్ష ప్రజాపతి కోరిక మేరకు ఈ యజ్ఞ హవిస్సును స్వీకరించిన సూర్య భగవానుడు తన బాహువులను కోల్పోతాడు. దేవతల సలహాతో ఆదిత్యుడు వేములవాడలో 100 సంవత్సరాలు తపస్సు చేసి రాజరాజేశ్వరుడి కృపతో తిరిగి బాహువులను పొందుతాడు. అందుకే వేములవాడ భాస్కర క్షేత్రంగా వెనుతికెక్కింది. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని పదిలంగా పొందుపరుచుకున్న వేములవాడ ఆలయంలో ప్రవేశ ద్వారం వద్ద ఉన్న నందీశ్వరుడు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. అలాగే ధర్మగుండంలో భారీ శివుడి మనోహర దివ్యమూర్తి భక్తులను తన్మయత్వంలో ఓలలాడిస్తుంది. ఈ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు ఎదురుగా ఉన్న శివలింగానికి అభిషేకాది అర్చనలు నిర్వహిస్తారు. అనంతరం శ్రీ బాలరాజరాజేశ్వర స్వామి, శ్రీ గురుదక్షిణామూర్తి, ఆంజనేయ స్వామివార్ల ఉపాలయాలను సందర్శిస్తారు. ఆ పక్కనే ఉన్న గండదీపంలో నూనె వేసి గండాలను తొలగించమని వేడుకుంటారు. ఆ తర్వాత శ్రీ రాజరాజేశ్వరి దేవిని, విఘ్నాధిపతిని దర్శించుకుని గర్భాలయంలో అనంత తేజో విరాజిత కిరణ సంయుక్తమూర్తిగా అనుగ్రహిస్తున్న శ్రీ రాజరాజేశ్వరుడి నీలలోహిత లింగాన్ని మనసారా సేవించి పరిపరి విధాలా స్తుతించి సకల పుణ్యఫలాలను సన్మంగళాలను నిండుగా మెండుగా పొందుతారు. ఆపై కోటి శివలింగ మండపాన్ని, శ్రీ సీతారామచంద్రులను, శ్రీ అనంత పద్మనాభ స్వామివారిని, గోపాలకృష్ణుడిని, శ్రీవెంకటేశ్వరుడిని, శ్రీ బాలా త్రిపుర సుందరి, మహిషాసుర మర్దిని అమ్మవార్లను కూడా దర్శించుకుని సంపూర్ణ ఫలితాన్ని పొందుతారు. ఇక వేములవాడ క్షేత్రానికి ఉన్న మరో విశేషం కోడెమొక్కులు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఆ స్వామివారి ప్రియవాహనమైన నందీశ్వరుడి ప్రతిరూపంగా కోడెలను సమర్పించడం సత్సంప్రదాయంగా వస్తోంది. నిత్యం వందలాదిగా భక్తులు రాజన్నకు కోడెమొక్కులు చెల్లించుకుని పునీతులవుతారు. ఏటా శివరాత్రి పర్వదినానికి పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులతో వేములవాడ క్షేత్రం భక్తజన సంద్రాన్ని తలపిస్తుంది. స్మరణతోనే సర్వ శుభాలను, దర్శనంతోనే సుఖ సంతోషాలను నిండుగా అనుగ్రహించే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కృప మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరం శ్రీ వెంకటేశ్వరి తిరుకల్యాణంతో కాంతులేనింది. హిమాయత్ నగర్లోని తిరునిలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ దేవదేవుడి కళ్యాణోత్సవాన్ని వీక్షించి పరవశించారు. నిజామాబాద్ ఖలీల్ వాడిలో కొలువైన శ్రీ పోచమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. ఆ స్వీయుజ మాసం ఆదివారం సందర్భంగా
పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇటు బొడ్డెమ్మ చెరువు సమీపంలోని శ్రీ గణపతి ఆలయంలో స్వామివారికి చతుర్థి పూజలు భక్తిరస భరితంగా జరిగాయి. సింధూరంతో గణనాథుణ్ణి దివ్యంగా అలంకరించి అష్టోత్తర అర్చనలతో కర్పూరహారతులు సమర్పించారు. పెద్దపల్లి జిల్లా మంధనిలోని శ్రీ మహాగణపతి ఆలయంలో స్వామివారికి సంకటహార చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు సింధూర వర్ణంలో మెరిసిపోతున్న గణనాథుడికి ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే విద్యానగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు బారులు తీరి శ్రీ వెంకటేశ్వరుని సేవించి ఆలయంలోని నవగ్రహ మంటపానికి ప్రదక్షిణలు చేశారు. మహబూబ్ నగర్ సమీపంలోని పార్వతీపురం శ్రీ మైత్సమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ఆశ్వయుజమాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని స్వర్ణాభరణాలతో దీదీప్యమానంగా అలంకరించి విశేష ఆరాధనలు నిర్వహించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా అమ్మాపూర్లో వెంచేసిన శ్రీ కురుమూర్తి స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాల సందడి మొదలైంది. ఈ నెల 20వ తేదీ నుంచి 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వాహకులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరంలోని అతి పురాతన శ్రీ జగన్నాథస్వామివారి ఆలయంలో శ్రీమద్ రామాయణ సప్తాహ పారాయణ క్రతువు వైభవపేతంగా జరుగుతోంది. భక్తులు భగవద్ రామానుజాచార్యుల సన్నిధిలో సామూహికంగా రామాయణ పఠనం నిర్వహించారు. నిజామాబాద్ శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు మహాపూర్ణాహుతితో వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి శతఘటాభిషేక మహోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించిన సుగంధ భరిత మంగళ ద్రవ్యాలతో పవనసుతుడికి అభిషేకం నిర్వహించారు. అనంతరం హోమాది క్రతువులను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. విశాఖ జిల్లా అనకాపల్లి కోటగుమ్మం వద్ద వేయించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి ఊంజల్ సేవ కన్నుల పండుగ జరిగింది. సర్వాలంకార శోభితంగా ఊంజల్ మంటపంలో కొలువు తీరిన దేవదేవుడి కైంకర్యాన్ని భక్తులు కన్నులారా తిలకించి పులకించారు. నంద్యాలలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారి పల్లకీ సేవ నయన మనోహరంగా జరిగింది. ముందుగా స్వామివారి మూలమూర్తిని సింధూరంతో అలంకరించి అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులు భజనలు చేస్తూ స్వామివారి ఉత్సవమూర్తిని పల్లకీపై వేంచింపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. తిరునగరం శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక ఆలవాలంగా వెలుగొందుతున్న మహానగరం. ఎన్నో పుణ్యక్షేత్రాలకు దివ్యధామాలకు నిలయమైన తిరుపతిలో యాత్రికులు తప్పకుండా సందర్శించే పురాతన కళాసౌధం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి సమీపంలో ఉన్న టిటిడి శ్రీ వెంకటేశ్వర మ్యూజియం. అరుదైన చిత్రరూపాలు, శిల్పకళా నైపుణ్యం, దేవాలయ ఔన్నత్యమైన అద్భుత నిర్మాణ శైలికి అద్దం పడుతున్న తిరుపతి ఎస్వి మ్యూజియం విశేషాలు మీకోసం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నగరానికే మకుటాయమానంగా వెలుగొందుతూ నిత్య పూజలతో సకల దేవతా నిలయంగా భాసిల్లుతోంది. ఆపద ముక్కులవాడి దర్శనానికి తిరుమల చేరుకునే శ్రీవారి భక్తులు తిరునగరంలో తప్పకుండా దర్శించుకునే ఆలయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం. అటువంటి దివ్య ఆలయానికి అనుబంధంగా ఉత్తర మాడవీధిలో అలరాడుతున్న పురాతన కళాప్రాభవ ఆధ్యాత్మిక ధామం శ్రీ వెంకటేశ్వర వస్తు సేకరణశాల అరుదైన భారతీయ దేవాలయ కళా ప్రాముఖ్యతను తెలియజేస్తూ 1983 సంవత్సరంలో ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర మ్యూజియం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ మనం దేవాలయ వాస్తు నిర్మాణాలు, నమూనాలు, సంప్రదాయాలు, పూజలు, చిత్రపటాలు, మానవాళికి ఎంతో అవసరమైన వేద విజ్ఞానానికి సంబంధించిన పలు కళారీతులను, ఆకృతులను వీక్షించవచ్చు. ప్రాచీన మునుల సిద్ధాంతాల్లోని ప్రామాణికతలకు మనోవిజ్ఞానాన్ని జోడించి ఒకే చోట క్రోడీకరించిన సూత్రాలను కూడా మనం ఈ మ్యూజియాన్ని సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా వైష్ణవ ధర్మ వ్యాప్తికి ఎంతగానో దోహదపడిన అనేకానేక అంశాల మేలు కలయికగా ఈ మ్యూజియం పేరు పొందింది. ముఖ్యంగా వైష్ణవ మత ఆవిర్భావం, ప్రచారం, విగ్రహ నిర్మాణ కొలతలు, వాస్తు కళలు, ఆళ్వార్లు, వికనస సంప్రదాయం, వైఖానస ఆగమం,
పాంచరాత్రం, శ్రీ మహావిష్ణువు సాక్షాత్కార వైభవం, గర్భగుడిలో మూలమూర్తుల భంగిమలు, హస్త విన్యాసాలు, ఆభరణాది అలంకరణలు, దేవాలయ నిర్మాణం, గోపురాలు, అంతరాలయాలు, ముఖమండపాలు, ప్రాచీన శిల్ప నైపుణ్యం, శంకుస్థాపనకు సంబంధించిన పూజా విధానాలు, ఆచరించవలసిన క్రతువులు, విమాన గోపురాలు ఇత్యాది ప్రక్రియలను సవివరంగా తెలియజేస్తూ దాదాపు 72 రకాల నమూనా ప్రదర్శనలు ఈ అద్భుత దివ్య సౌధంలో మనం వీక్షించవచ్చు. అదేవిధంగా దేవాలయ సమగ్ర నిర్మాణంలో పొందుపరిచిన ఆర్కిటెక్చర్, స్థపతి, వర్ధకి, సూత్రగ్రహి, తక్షకి తదితర వివరాల్ని కూడా ఇదే ప్రాంగణంలో విశదీకరించే ప్రయత్నం చేశారు. ఇక ఈ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణ శ్రీ మహావిష్ణువులో ఐక్యమైన అష్టశక్తి స్వరూపిణుల చిత్రపటాలు. దక్షిణ భారతదేశంలో వైష్ణవ మత వ్యాప్తికి కృషి సల్పిన ఆళ్వార్లు, వారి దివ్య ప్రస్థాన ఛాయాచిత్ర రూపాలు సందర్శకులకు చక్కటి విజ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాయి. పాంచరాత్ర ఆగమంలో పేర్కొన్న 108 ముద్రల చిత్రాలు, ఉత్సవమూర్తులకు ఉపయోగించే దారునిర్మిత వాహన నమూనాలు, 108 వైష్ణవ దివ్య దేశాలు, హరిదాసుల చిత్తరవులు ఎంతో అపురూపంగా గోచరిస్తూ ఉంటాయి. అదేవిధంగా భారతీయ కళా ఔన్నత్యానికి పట్టుకొమ్మల్లాంటి లలిత కళలకు అపూర్వ ఆదరణ లభించేలా పురాణ ఇతిహాసాలను తెలిపే శిల్పాలు, చిత్రలేఖనాలు, కళాఖండాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని మెండుగా అందజేస్తున్నాయి. ఇక్కడే సంగీత, సాహిత్య, నాట్య శాస్త్రాల్లోని పలు పరికరాలు, సాధనాలు కూడా దర్శనమిస్తున్నాయి. ఇంకా నమ్మాళ్వార్ల సన్నిధులు శ్రీనివాస కళ్యాణ ఘట్టాన్ని అతి రమణీయంగా చిత్రకళతో పొందుపరిచిన తీరు శ్రీ వెంకటేశ్వర మ్యూజియం వన్యులకు మెరుగులు పడుతున్నట్లు ఉంటుంది. విశేషించి మ్యూజియానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం పుస్తకాభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. ఇలా శ్రీ గోవిందరాజస్వామి వారిని దర్శించుకున్న భక్తులు తమ తిరుమల యాత్రలో భాగంగా శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని కూడా సందర్శించి అంతులేని అమూల్యమైన ఆధ్యాత్మిక సంపదను ఒడిసి పట్టుకుంటున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం రాత్రి భరతనాట్య ప్రదర్శన భక్తిరస భరితంగా జరిగింది. చెన్నైకి చెందిన డాక్టర్ అర్చనామూర్తి బృందం ప్రదర్శించిన నృత్య రూపకం శ్రీవారి భక్తులను అలరించింది. తిరుపతిలోని మహది కళాక్షేత్రంలో సుబ్బరాజు నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం అహో ఆంధ్రభోజ పౌరాణిక నాటక ప్రదర్శన ఆసక్తికరంగా జరిగింది. దాదాపు 100 కళాకారులు ప్రదర్శించిన శ్రీకృష్ణదేవరాయల జీవిత విశేషాంశాలు తిరునగరి వాసులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.